కేసీఆర్ పక్షం ఎలా ఉందన్న? కేసీఆర్ ఈ రోజుకి 2014 లో ఒక యోధుడిగా తెలంగాణ తెచ్చిన ఒక సమర యోధుడిగా ఆయనకి యావత్ 5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు పట్టం కక్కిస్తే 5 కోట్ల మందికి ఆయనకి ఆయన ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆయన సొంతంగా ముందుగా ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు మానేసి వరల్డ్ రాజకీయాలు చేస్తుండు, మన భారతదేశం రాజకీయం దాటేసి ప్రపంచ రాజకీయాలు చేస్తుండు. ముందు రేపు వరల్డ్లో కాబోయే నెక్స్ట్ జాతీయ అధ్యక్షుడు వరల్డ్లో ఫేమస్ ప్రధానమంత్రి ఎవరంటే కేసీఆర్ అవుతాడు. నీ ఇంట్లో ముందు నువ్వు ఇల్లు చక్కదిద్దుకొని ప్రపంచానికి రావాలి. అలాంటిది ఏమీ లేకుండా నీ స్టేటు వదిలేసి పక్క స్టేట్లకు వెళ్ళి ఎలక్షన్కి ఎంపీటీసీ ఎలక్షను జడ్పీటీసీ ఎలక్షను లోకల్లో ఉన్న ఎలక్షన్ కాదు. నేను డైరెక్ట్గా ఒక యంగ్ మ్యాన్గా ఒక చదువుకున్న యంగ్స్టర్గా మీడియా ద్వారా మీ ద్వారా నేను చెప్తున్నా, తెలంగాణలో ఉన్న 5 కోట్ల మంది పబ్లిక్ డెవలప్మెంట్ కావాలి. చాలామంది కొన్ని విలేజ్లలో ఇంకా కూడా వాళ్ళు గవర్నమెంట్ అంటేనే భయపడుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ వచ్చిన కానుంచి పబ్లిక్కి మనకంత ముందు బానిసత్వంలో ఉమ్మడి బానిసత్వంలో ఉన్నప్పుడు కాళ్ళ కింద నలిగిపోయినప్పుడు అప్పుడు ఒక రకంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కానుంచి ఇంకా అనగదొక్కుతూ తెలంగాణ అంటే ఒక కుటుంబ పాలన అని ముఖ్యంగా దాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరూ ముందుకు పోకుండా నాకు భజన చేసుకోవడానికి కేవలం అతను భజన చేసుకోవడానికి తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎంపీలు ఎవరు భజనలు వాళ్ళు తప్ప ప్రజా సమస్యలు ఈరోజు ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరో ఎందుకు జాబ్ చేసుకుంటే వాళ్ళు కానీ డైలీ ఆటో వాళ్ళు కానీ ఏదో ఒకటి వర్క్ చేసుకుంటే బాధ వాళ్ళ సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. లేకపోతే ఏమవుతుందో ఏం చేస్తారో? నిధులు అవుతారో, నల్ల ఆపుతారో, వాటర్ ఆపుతారో, కరెంట్ ఆపుతారో? ముఖ్యంగా రాజకీయ నాయకులమేనా? రాజకీయ నాయకులు చూస్తుంటే పబ్లిక్ భయం వేస్తుంది. తెల్లారి పొద్దున్న ఇంట్లోకి పోతే లైట్ ఆపుతారో, వాటర్ ఆపుతారో, తినడానికి రైస్ ఆపుతారో అనే ఒక జనాలకి ఒక ఆవేదనని ట్రాప్ చేశారు. రాబోయే కాలంలో రేపు ఎలక్షన్ కూడా 2-3 రోజుల్లో ముందుకుంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు.